Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలే విశాఖపట్నంలో రెండు రోజుల నుంచి చెప్పిన విషయాలే మరల మరల ఒల్లివేస్తూ ఆయన అదే మాటలు మాట్లాడుతూ మాట్లాడతాడు ఆయన వైసీపీ ముడత ఊపులకు తాటాకు చప్పుళ్లకు ఎవరు బెదిరేవాళ్ళు లేరు ఇక్కడ అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తున్నాం మీ సినిమా డైలాగులకు ఎవడో రాసిస్తే చెప్పేటువంటి దబాయింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాల కార్యకర్త కూడా దడిచేవాడు ఎవడు లేడు ఇక్కడ అలాగే ఆయన మాట్లాడతాడు ఏంటండి ఇది అధికారంలో ఉన్నాడు గర్జించడం ఏంటండి అందుకే చెప్పేది ఏదైనా సినిమాల్లో అలవాటైనట్టు రాజకీయాల్లో కూడా చేయబాగయ్య బాబు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేది రాజకీయాల్లో ఎంతవరకు ఆ షాట్కు కావాల్సిన డైలాగ్ చెప్తే అది బట్టి పెట్టేసి గబాలను చెప్పడం అనేది అలవాటైపోయి ఇవాళ చంద్రబాబు ఏ మాట చెప్తే ఆ మాట మాట్లాడేయటం అలవాటైపోయింది మాకు విశాఖ రాజధాని చేస్తామంటే పరిపాలనాపరమైనటువంటి రాజధాని చేస్తామంటే 2019 ఎన్నికల ముందు వరకు అమరావతి రాజధానే కాదు అదొక కుల రాజధాని అది అందరి రాజధాని కాదు అని అనేక మంది అనేక రాజకీయ పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు సిపిఐ పార్టీ వారు సిపిఎం పార్టీ వారు బీజేపీకి సంబంధించినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రతి రాజకీయ పార్టీ కూడా అమరావతి చంద్రబాబు దోపిడీకి ఆలవాలం అది కేవలం ఒక కులానికి సంబంధించి లేకపోతే దళిత వర్గానికి సంబంధించినటువంటి రాజధాని మాత్రమే ఇది అందరి రాజధాని కాదని చెప్పినటువంటి రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా విశాఖలో పరిపాలనా రాజధానిని వ్యతిరేకిస్తున్నాం కర్నూలులో న్యాయపరమైన రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం అన్నీ కూడా ఇక్కడే ఉండాలి పొలాల్లోనే ఉండాలి అని చెప్పని మాట మార్చిన దరిమిల ఆవేదనకు లోనైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనో దేంటోనో ఉన్న సామెతగా డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడగొట్టిన సందాన అమరావతి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వైజాగ్ వెళ్ళి మీకు ఇక్కడ రాజధాని ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని ఆ సినిమా డైలాగ్ సందాన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆయనైతే ఇంట్లో అన్నదమ్ములో లేకపోతే అన్న కొడుకులో ఎవరో సినిమాలో చెప్పినట్టుగా అక్క కొడుకుల సినిమాలోనో చెప్పినట్టుగా ఈ డిక్కీ బలిసిన కోడి సామెతలో వైజాగ్ వెళ్ళి విశాఖపట్నంలో ఇక్కడ రాజధాని పెడతాకి వీల్లేదు అంతా మాకే కావాలి అంతా మాకే కావాలని ఈ తొడగొట్టే పరిస్థితులు జరుగుతుంటే మరి వాళ్ళలో భావోద్వేగం పెరగదా పెరిగినటువంటి మూడు జిల్లాల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి మేధావులు కానీ ఆ జిల్లాని యశస్సు కోరే శ్రేయస్సు కోరే వారందరూ కూడా జేఏసీగా ఏర్పాటై వారు ఒక ఉత్తరాంధ్ర గర్జనని పెడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఆ విషయాలు కూడా తెలవకుండా గర్జించడం ఏంటి అధికారంలో ఉండి గర్జించడం అధికారంలో ఉన్నవారు నీకు తెలిసిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను నమ్మిన ఇది ధర్మం అనిపించినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వడానికైనా కూడా సిద్ధంగానే ఉంటారు మీరు మర్చిపోయినట్టున్నారు
ఇల్లు ఒక సబ్ పెట్టి విశాఖ ఉక్కు గేట్ బయట ఒక సినిమా డైలాగులు ఒక యాక్షన్ చేసి ఇంటికి వెళ్లి పొడుకోవడం కాదు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా ఉక్కు కార్మికులు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ బస్సులను కూడా సమ్మె చేయించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇయన్నీ చంద్రబాబు లాగా అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఇంకొకలాగా ప్రవర్తించేది మీ పార్ట్నర్ అండి పవన్ కళ్యాణ్ గారు ఇయన్నీ మీరు పోటకు ఒక మాట సంవత్సరానికి ఒక మాట నెలకు ఒక మాట ఎన్నికల ప్రతి ఎన్నికల ఒక మాట అంటే ఓట్లు ఓట్లకి ఒక మాట మార్చేటువంటి తత్వం మీదైతే నిబద్ధత లేని నిడకల లేని రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడున్నా అంటే మొట్టమొదటి వాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిష్ణాతుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నీతి మీద రాతలే పవన్ కళ్యాణ్ గారి మాటలకి నీతి మీద రాతలకి ఏమాత్రం కూడా రెండు ఒకటే ఏమాత్రం అసలు తేడా లేని పరిస్థితి ఉంటుంది రెండు ఒకటిగానే ఉంటాయి అరే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మాట ఆయన మాట్లాడాడు కదా రేపు ఉంటుందని రేపు ఉండే పరిస్థితి లేదు రేపటికి అవుట్ రేపు ఇంకోటి వస్తుంది ఆయన మాట్లాడతాడు ఐపీఎస్ అధికారులు అంటే ఆయన వచ్చి వార్నింగ్ ఇచ్చారంట ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ అధికారి పర్మిషన్ లేకుండా ఎయిర్పోర్ట్లో మీ అల్లరి మొక్కలు తిరుగు ప్రయాణంలో విమానం ఎక్కడాకు వచ్చినటువంటి మంత్రులను వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి జోగి రమేష్ గారిని లేదా రజనమ్మని పచ్చి అసభ్యంగా పచ్చి బూతులు తిడుతూ జెండాకర్ర ఎవరన్నా మామూలుగా చిన్న సన్నకాటి వాసం బొంగులో జెండా తొడిగి తెచ్చుకుంటారు కానీ గొడవలకు సిద్ధమై వసికరల్ని జెండాకి జెండా పైన కుట్టించి తీసుకొచ్చినటువంటి మీ ముఠ ఎటువంటి ముఠానో ఒకసారి ప్రపంచమంతా చూస్తుంది పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదన్న చందాన మీ జన సైనికులు అని చెప్పని ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది ఇవాళన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి వాటిని జెండాకర్రలు అంటారా 20 నిమిషాల పాటు ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక మహిళ మంత్రి కారెక్కడాకు వస్తే సిగ్గుతో చచ్చిపోయే రీతిలో పచ్చిగా అసభ్యంగా 20 నిమిషాల పాటు కారును నిర్బంధించి ఎయిర్పోర్ట్లో బీభత్సం చేస్తే మీరు మాట్లాడే మాటలు ఇటువంటి కనీసం సభ్య సమాజం కోసమైనా చంద్రబాబు కోసం కాకపోతే కాకపోయింది చంద్రబాబు కోసం ఎట్లాగే చెప్పు సభ్య సమాజం కోసమైనా అరే మా వాళ్ళు తప్పు చేశారు నేను చింతిస్తున్నాను బాధపడబాకండి ఒక్క మాట కూడా ఈ మంత్రుల్ని ఆడమని ఇద్దరు ఆడపిల్లలు రోజా గారు రజనీ గారు అలాగే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి జోగి రమేష్ గారు ఒక దళిత మంత్రి అయినటువంటి నాగార్జున గారు ముగ్గురిని నాగార్జున మీద ఒక దళితుడైతే చెప్పులేస్తారా మీరు ఏ పాపం చేశాడైనా ఒక దళిత మంత్రి మీద నువ్వు చెప్పేటువంటి జన సైనికులు చెప్పులేస్తారా పచ్చిగా బూతులు తిడతారా ఇది మీ పార్టీకి ఉన్నటువంటి సంస్కారం మీ పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి సభ్యత ఏం చెప్పారు ఐపీఎస్ అధికారి ఏమంటే ఎయిర్పోర్ట్లో నువ్వు 4:30 బయలుదేరావు 9:30 అయింది విశాఖపట్నం అంతా అల్లాడుతుందయ్యా బాబు చస్తున్నారు రోడ్లు ఎంబడి జనం మీరు కారులో కింద కూర్చుని తొందరగా ఓట్లకి వెళ్ళండి అని చెప్తే అది తప్ప ఎక్కడా పెద్ద పర్ర తీసుకుని మీ వాళ్ళందరినీ పోగేసుకుని ఆ గిరగిరా కారు ఎక్కి చెయ్యి ఊపితే తిరగండి ఎవరొద్దన్నారు లేదా పర్మిషన్ తీసుకుని బహిరంగ సభ పెట్టుకో ఎవరొద్దన్నారు బాగా 5 గంటల పాటు చెయ్యి ఊపితే అక్కడే ఉండండి ఎవరొద్దన్నారు చెయ్యి కాదు కాళ్ళు ఊపండి ఎవరికి అభ్యంతరం ఒక అధికారి చెప్పింది పోలీస్ అధికారి అయ్యా నువ్వు పర్మిషన్ లేకుండా ఈ రకంగా విశాఖపట్నం వాసులు ఇబ్బంది పెడుతున్నావు ట్రాఫిక్ ఆగిపోతుంది తొందరగా కిందకి దిగి వెళ్ళిపోమని చెప్పాడు అది ఏ పదవి లేదు అంటే కొన్ని 100ల మంది లేకపోతే 1000 మంది ఫ్యాన్స్ ఉంటే మీకు ప్రివిలేజ్ కావాలి
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మంత్రులకు మాత్రం ప్రివిలేజ్ అక్కర్లా. మీ ఇష్టారాజ్యంగా బూతులు తిరుతారు, పచ్చిగా తిరుతారు, అసభ్యంగా వినరాని అనరాని మాటలు వినరాని మాటలు అంటారు, కర్రలతో కొడతారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఆయన చెప్తాడు, ఆయన కంటే ఎవడో చెప్పాడంట ఆ పత్తికి ఎవరో మనకు తెలియదు. ఆ పత్తికి చెప్పాడంట దాన్నండి రాళ్ళేయటాన్ని కూడా తప్పు పట్టలేమండి, ప్రజాస్వామ్యంలో రాళ్ళేసినా కూడా దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారండి అని చెప్పాడు ఆ పత్తిత్. ఆ పత్తిత్ను ఒకసారి తీసుకురండి, ఒకసారి మీ పక్కన ప్రెస్ మీట్ లో ఆ పత్తిత్ను కూర్చోబెడితే బాగుండేది. ఎవడో చెప్పాడని చెప్తున్నాడు. భావ అంటే స్లోగన్స్ ఇచ్చాడు, స్లోగన్స్ ఇస్తే మీ అరుపులకే తలకాయ బయలుపోయి కుట్లు అయ్యి కుట్లు పండియా, రోజా వ్యక్తిగత కార్యదర్శికి తలకాయ బయలు 9 కుట్లు పడతాయా అంటే రోజా నాదికి చెప్తే అదృష్టవశాత్తు దేవుడి రోజు మొక్కుది పూజలు చేస్తుంది కాబట్టి బతికిపోయినట్టు ఉంది రోజమ్మ గారు. ఇవాళ మీరు సిగ్గోదిలేసి బరితెక్కించి ఈ రకంగా మాట్లాడటం ఏదో అన్న సామెతగా అంటారు, ఎవరినో కొట్టి మొగశాలకు ఎక్కారని చెప్పి మాట్లాడతారు. అట్లా ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తంతు. ఆయన అంటాడు మా కార్యకర్తల్ని కొట్టారు, ఒక వైసీపీ అభిమాని సబ్ ఇన్స్పెక్టర్ ఎవడో జైల్లో కొట్టాడు. జైల్లో కొట్టమండి, జైల్లో కొడితే జైల్లో కొట్టిన సంఘటన ఉంది. మళ్ళీ అంటాడు బయటకు వచ్చేసిన మా కార్యకర్త మామూలుగానేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి 80 మందిని తెచ్చామా అనుకుంటాడు. మా బయటకు వచ్చిన 80 మంది చెప్పారు మా పంచగర్లో ఉన్నా మోకాళ్ళ మీద నడిపించాడని జైల్లో ఆ జైలు అధికారి ఒకడు. జైల్లో అంటే ఈ 80 మంది కోర్టు నుంచి బయటకు వస్తే జైల్లోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఈ 80 మంది ఎక్కడ చెప్తారు? పొంతలు లేని మాటలు, కల్పిత మాటలు అంటే విధాన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాకేం ద్వేషం లేదు, పోలీసుల మీద నాకేం కోపం లేదు, కక్ష లేదు, నేను కానిస్టేబుల్ కొడుకుని అంటాడు. కానిస్టేబుల్ గారు ఒకరోజు అంటాడు మా నాన్నగారు విశాఖపట్నంలో పనిచేశాడు కానిస్టేబుల్గా అంటాడు. ఒకరోజు మా నాన్నగారు పాలకొల్లులో కానిస్టేబుల్గా పనిచేశానంటాడు. ఒకరోజు మా నాన్నగారు కానిస్టేబుల్గా భీమవరంలో పనిచేశాడంటాడు. ఒకరోజు మా నాన్నగారు కానిస్టేబుల్గా తెనాల్లో పనిచేశారంటాడు. ఒకరోజు మా నాన్నగారు నెల్లూరులో కానిస్టేబుల్గా పనిచేశానంటాడు. ఇవాళంటే మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్ చేశాడు. అయ్యా కానిస్టేబుల్ ఉద్యోగం అనేది జిల్లాకు పరిమితమై ఉంటుంది, ఎక్సైజ్ కానిస్టేబుల్ అంటే జిల్లాకు పరిమితమై ఉంటుంది, రాష్ట్రం అంతా ఆయనేమి ట్రాన్స్ఫర్ చేసి చెప్పరండి ఎక్సైజ్ కానిస్టేబుల్ అంటే. నా అన్న చిరంజీవి అని చెప్పి చెప్పుకోలేకుండా మా నాన్న కానిస్టేబుల్ అని చెప్తారు. మీ నాన్నగారి పేరు చెప్పుకుని సినిమాలోకి వచ్చావు, అన్నయ్య పేరు చెప్పుకుని సినిమాలోకి వచ్చారా? విధానపరమైన విమర్శలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విధానపరమైన విమర్శలైనా మనం వాగిన వాగుడని, అవంతి శ్రీనివాస్ గారి గురించి, అంబటి రాంబాబు గారి గురించి, ఎల్లంపల్లి శ్రీనివాసరావు గురించి, ఈ పేరు నాని గురించి మీరు మాట్లాడినవన్నీ కూడా విధానపరమైనయేనా వ్యక్తిగతమైనయా? ఎన్నికల్లో కాకినాడ వెళ్లి చలమల్ శెట్టి సునీల్ గురించి మాట్లాడింది వ్యక్తిగతమా విధానపరమైందా? రామచంద్రాపురం వెళ్లి తోట త్రిమూర్తులు గారి గురించి మాట్లాడింది విధానపరమైన విమర్శల వ్యక్తిగత విమర్శల? కాకినాడ రూరల్కి వెళ్లి కడపలోనే అక్కడ మీటింగ్ పెట్టి కన్నబాబుని విధానపరంగా విమర్శించావా వ్యక్తిగతంగా విమర్శించావా? ఏం మాటలు మాట్లాడే ప్రజలకు మతి మరుపు అనుకుంటారా మీరు పవన్ కళ్యాణ్ గారు? ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చింది ఎట్లా బట్టి అట్లా మాట్లాడి వ్యక్తిగత దోషణలు చేసి భీమవరంలో గంధి శ్రీనివాస్ గారి గురించి నువ్వు చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు విధానపరమైనయా వ్యక్తిగతమైనయా? నీకు నోరుంది కదా అని చెప్పి ఎవరిని పడితే అది ఏది పడితే అది మాట్లాడచ్చు, నిన్ను మాత్రం ఎవరు మాట్లాడకూడదు. గతంలో కూడా చెప్పాం పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా కాదు, నీకు ఎదురుగా నువ్వు డైలాగులు కొడితే ఒక తన్ను తంటే డబ్బులు తీసుకున్న అవతలుడు యాక్టర్ కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అట్టుకు 10 అట్లు పెడతాం, వాయనానికి 10 వాయనాలు ఇస్తాం. మళ్ళీ అంటాడు
వైసీపీ అంటే మాట మార్చుతున్నారు. ఎవరు అసలు మాట మార్చుతాకి ఎవరన్నా ఐకాన్ ఉన్నాడంటే అసలు నిలకడలేని నిబద్ధత లేని రాజకీయానికి పోటకొక మాట రోజుకొక మాట ఓట్లు ఓట్లకే ఒక మాట మార్చేవాడు ఎవడన్నాడు దానికి సబ్బగా ఐకాన్ పెట్టాలంటే సింబల్ గా పెట్టాలంటే పవన్ కళ్యాణ్ బొమ్మైతే చాలు. పవన్ కళ్యాణ్ డిక్షనరీలో మనం రాయాలి. డిక్షనరీ రోజులకు రాసి ఏమంటే మాట మార్చే తెలుగు డిక్షనరీ లేక మాట మార్చేది తత్వం అంటే ఐకాన్ పవన్ కళ్యాణ్ బొమ్మైతే చాలు. దానికి అర్థం అయిపోతుంది అందరికని చెప్తే చాలు. ఇక డిక్షనరీలో చేయడానికి రెడీగా ఉన్నారు. నిలకడలేని పెద్ద మాటలు మార్చేదానికి అర్థం ఏంటంటే బొమ్మలేస్తారు కదా డిక్షనరీలో పవన్ కళ్యాణ్ బొమ్మైతే సరిపోదు. 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా ముక్కలు ముక్కలు చేశారు. జనం ఆనందంగా ఉంటే జనం హ్యాపీగా ఉంటే ఆఖరికి మీ పార్టనర్ చంద్రబాబు నాయుడు కూడా అయ్యా నా కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇవ్వని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాసి అధికార వికేంద్రీకరణ అడిగినటువంటి ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ పార్టనర్ బామ్మర్ది మా ఇందుపురాన్ని జిల్లా కేంద్రం చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని లేదా మా ప్రభుత్వాన్ని అడిగే స్థితికి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మీ పార్ట్నర్స్ ని మీ పార్ట్నర్ బామ్మద్దుల్ని అందరినీ కూడా చుట్టాలని అడిగితే అసలు ఈ వికేంద్రీకరణ ఏంటి దాని అర్థం ఏంటో మీకు అర్థం అవుతుంది. పోలీస్ కంటే ఒత్తిడి ఉంటుంది. ఎందుకు ఒత్తిడి ఉంటుంది పోలీసుకి? ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కొంతమంది గాలితనం ఉన్నోళ్ళు వసికరలకి లావు కట్టెలకి జెండాలు తొడిగి ఉద్దేశపూర్వకంగా ఎయిర్పోర్ట్లోకి వచ్చి గొడవలు సృష్టించి అవమానించి వ్యవస్థలోని వ్యక్తులను అవమానించి హత్యాయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? నిన్న ఒక పేపర్లో నీ గురించి ఒక మాట రాస్తే తుపా కూర్చుకుని ఆ పేపర్ ఆఫీస్కి వెళ్ళి ముందు కూర్చున్నావు కదా. TV9లో ఒక అమ్మాయిని పెట్టి ఏదో ఇంటర్వ్యూ చేశారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక అమ్మాయిని పెట్టి ఇంటర్వ్యూ చేశాడని చెప్పిన ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరిని కూడా పచ్చి బూతులు తిట్టి ఆ రెండు ఛానల్స్ ని ఎవడో చూడబాకండి జన సైనికులు అని చెప్పింది మనం ఇచ్చామా లేదా? మర్చిపోయావా? అంటే నీ గురించి ఒక మాట్లాడితే నీ గురించి ఒక ఛానల్లో వార్తలు ప్రసారం చేస్తే ఒక పేపర్లో వార్త వచ్చేస్తే వ్యతిరేకంగా తుపాకీలు తీసి వెళ్ళిపోయి వాళ్ళ పేపర్లు నాశనం అయిపోవాలి, వీడికి అమ్మా బాబు లేదా, వీడికి తల్లి లేదా, వీడికి అది లేదా, ఇది లేదా అని చెప్పి ఈ TV9 ని ఏబిఎన్ ని పచ్చిగా తిట్టి ఆ టీవీ చూడబాకండి అని చెప్పని అనేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అంత బాధ్యత మీకు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని ఒక దళిత మంత్రి, ఇద్దరు బీసీ మంత్రుల్ని, ఇద్దరు మహిళా మంత్రుల్ని హత్యాయత్నం చేస్తే, వాళ్ళని అవమానిస్తే, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే పోలీస్ యాక్షన్ తీసుకోదా? వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయరా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ డ్యూటీని కూడా నువ్వు చేయనివద్దని చెప్తున్నావు, చేయడానికి వీల్లేదు అంటున్నావు. మా వాళ్ళు గాలి వాళ్ళు ఏమైనా చేస్తారు, మేము బరితెగించాం, మేము బజారులు పెడితే ఏమైనా చేస్తాం, ఎవరినైనా ఏమి చేస్తాం, ఏమైనా చేస్తాం, మా జోలికి ఎవడు రాకూడదు, పోలీసులు మా మీద కేసు కట్టకూడదు. ఏంటి పైశాచికత్వం? ఏంటి మూర్ఖత్వం? ₹3000 పెన్షన్ అడిగితే బెదిరించేస్తున్నారు, నీ పెన్షన్ ఎత్తేస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా బాబు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సర్పంచో, ఎంపీటీసీ మెంబరో, ఎంపీపీనో, ఎమ్మెల్యేనో పెన్షన్ ఆపుదాం అనుకున్నాడా? ఆపుదాం అనుకున్నా కూడా ఆపలేని స్థితిలో పరిపాలన చేయిస్తున్నాడు. ఇది మీ ప్రభుత్వం కాదు, ఇది మీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం కాదు. ఇది మీ ఏలుబడులో ఉండగా ఎన్ని పెన్షన్లు తీశారో లెక్కలడుగు ఒకసారి చూసుకుంటే మీకు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వం అప్పచెప్పే నాటికి సుమారుగా 30 లక్షల నుంచి 40 లక్షల పెన్షన్లు ఉంటే వృద్ధాప్య పెన్షన్లు గాని లేదా వితంతు పెన్షన్లు గాని వికలాంగుల పెన్షన్లు గాని ఉంటే ఇవాళ 63 లక్షల పెన్షన్లు 63 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ పౌరులకు పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా వ్యత్యాసం ఉందా ఆ రోజు నెల నెల పెన్షన్లకు ఇచ్చేటువంటి డబ్బులు సుమారుగా 450 కోట్ల రూపాయలు అయితే ఇవాళ సంవత్సరానికి అంటే నెలకి సుమారుగా 1590 కోట్ల రూపాయలు నెలకి 1590 కోట్ల రూపాయలు ఎక్కడ 450 కోట్ల రూపాయలు ఎక్కడ అంటే గొప్ప మీడియా ఉంది గొప్ప ఛానల్స్ ఉన్నాయి నన్ను బలపరచండి అంటాడు అంటే నీకు అవసరం వచ్చినప్పుడు చంద్రబాబుని బలపరచాల్సి వచ్చినప్పుడు చంద్రబాబుకి మేలు జరగాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మాలన్నప్పుడు ఆ మీడియా అంతా నీకు కాసేయాలి మొన్నటిదాకానేమో టీవీ 9 చెడ్డది టీవీ 9 దుర్మార్గం ఏబిఎన్ రామకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ చెండా ఏబిఎన్ రామకృష్ణ దుర్మార్గుడు సన్నా చెండా యాదవ్ అంటాం ఇవాళ వాళ్ళు నిన్ను బలపరచాలంట అంటే ఈయనకంటే ఎవడో చెప్పాడు విలేకరి విశాఖపట్నంలో 1 9 2 9 3 9 ఎవడాడు చెప్పింది ఏ 9లో చెప్పాడు ఇదండి ప్రశాంత్ కిషోర్ ఆలోచన అండి మొత్తం ఇదంతా రచ్చ చేసేసే ఆలోచన అండి అని చెప్పి ఈయనకి చెప్పాడు విలేకరి ఈయన ఇక్కడ వచ్చి మనకు చెప్తున్నాడు రచ్చ చేసింది ఎవరు పెట్టింది ఎవరు ఈయనంట మామూలుగా స్పెషల్ ఫ్లైట్లు వేసి తిరుగుతున్నాడు అక్కడికి వచ్చి 60 లక్షల చెక్కులు ఇచ్చాయంట అవి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ 60 లక్షలకి 20 లక్షలు 15 లక్షలు ఫ్లైట్ వేసుకొచ్చావు అన్ని స్పెషల్ ఫ్లైట్లు ఎంత అవుతుంది స్పెషల్ ఫ్లైట్లు లెక్క చెప్పండి దాంట్లో మీరు ఎక్కి ఇద్దరు మీ ఇద్దరు ఎక్కేదానికి 8 లక్షలకి ఎక్కిపోవచ్చు ఎవరు స్పాన్సర్ చేశారు ఇవన్నీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ముందు రోజు జరిగి 15వ తారీఖు కార్యక్రమం ఉందని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు సలహా మేరకు ప్రోగ్రాం పెట్టుకుని వచ్చి రచ్చ చేసి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భావోద్వేగాన్ని నీళ్లు చల్లాలని చెప్పని మసిపోయాలని చెప్పని ప్రపంచం వాళ్ళ గొంతు వినకూడదని చెప్పని చంద్రబాబు చేసిన పుట్టలో బావుగా వచ్చి ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏంటి ఇది పాపం కాదా ఉత్తరాంధ్ర ప్రజలు ఉసురు పోసుకారా మీరందరూ అంటే బీజేపీ ఒక ఆయన అడిగాడు అంటే ఎంతమంది ఇళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అధికారం ఉంది వీళ్ళకని చెప్తున్నారు బీజేపీ ఒక ఆయన అడిగాడు విలేకరి గారు అమాయకుడు ఏమండి మరి ఇవన్నీ బీజేపీ మీ చేతిలో ఉంది కదా కేంద్రం మీ చేతిలో ఉంది కదా ఒకసారి బీజేపీకి ఏమైనా చెప్తారా మీరు అని చెప్పంటే బీజేపీ అగ్రనాయకత్వం అంటే మోడీ గారు వీళ్ళందరూ అనుకుంటారు బహుశా అగ్రనాయకులు అంటే వాళ్ళే అనుకుంటున్నాను అమిత్ షా గారు వాళ్ళ మైండ్ సెట్ తేడా అండి చాలా వాళ్ళ మైండ్ సెట్ తేడా వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ యుద్ధం మీరే చేయాలి మాకేం సంబంధం లేదు మీరే చేయండి యుద్ధం అని చెప్పి అగ్రనాయకులు బీజేపీ వాళ్ళు అంటున్నారండి దీంతో నేను కూడా మాట మాటికి మా అమ్మ పప్ప పప్ప జగన్నను కొట్టాడు జగన్నను తిట్టాడు నేను చెప్పలేను కదా అని చెప్పి అని అంటున్నారు సార్ జగన్నను కొట్టాడు జగన్నను తిట్టాడు మా వాళ్ళు 4 మంత్రులను అత్యాయత్నం చేయకపోతే కేసులు ఎట్టారని చెప్పక్కర్లేదు పప్ప పప్ప మా అమ్మ ఉషాకు ఉప్పు ప్రైవేట్ అమ్మే బాగండి పప్ప అని చెప్పి చెప్పాలిగా పప్ప పప్ప పిచ్చే కోద ఇచ్చేయండి పప్ప మా అమ్మ అని చెప్పాలి కదా వెళ్ళి దానికి అక్కర్లేదు అది చెప్ప ఇప్పుడు మా వాళ్ళు మర్డర్ చేయబోయారు కేసులు కట్టారు అరెస్ట్ చేశారని చెప్పక్కర్లా పప్పాకి మా అమ్మాకి ఈ చెప్పాలిగా వైసీపీ వాళ్ళకంట బలంగా చెప్తున్నాడు ఆయన చాలా బలంగా ఇక్కడే ఉంటా ఎదుర్కొంటా పవన్ కళ్యాణ్ కూడా బలంగా చెప్తున్నాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎస్ వెయిటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్ చంద్రబాబు బీజేపీ నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి రండి వెయిటింగ్ ఇందులో ఒకటే మోహన్ కళ్యాణ్ గారు చిట్ట చివరగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన మూడు సంవత్సరాల మూడు మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ మరుగున పరిచి మసి పూసి అలజడి సృష్టించాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మీరు ఎన్ని పథకాలు దుష్ట పథకాలు రచించినా ప్రజల కుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరమైన బలమైన ముద్ర వేసుకొని ఉన్నాడు మీ ఎల్లో మీడియా గాని లేదా మీరు నాటకాలు గాని చంద్రబాబు డైరెక్షన్ గాని ఏమి చేసినా ప్రజల దగ్గర మీ పాచికల పారవం చెప్తూ ఆయన ఇంకో మాట చెప్తున్నాడు నేను కాకి చొక్క వేయలేను కదా అని కాకి చొక్క సినిమాల్లో వేయగలమేమో బయట వేయలేకపోవచ్చేమో డైలాగులు కూడా సినిమాలో చెప్పినట్టు బయట చెప్తే మాత్రం అట్టుకట్టు మాటకి మాట గట్టిగా పెడతారని ప్రజలు మీ సినిమా చూసేటువంటి వేలం మెరితో వేలేసే అమాయక కుర్రవాళ్ళు వచ్చి పోగొట్టుబడినంత మాత్రాన రాజకీయం మారదు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సుస్థిర స్థానం చెక్కు చెదవదనేది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారికి కూడా వెళ్ళి చెప్పమని చెప్పని హితో పలుకుతూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పని ఆయన అడిగాడు 2014 మళ్ళీ 2019 తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దని ఆయన చెప్పాడు కదా చెప్పాడా చెప్పలేదండి అంటే అపరిపక్వతతో కూడినటువంటి అంటే మెచ్యూరిటీ లేనటువంటి నిర్ణయాలు తీసుకునేది పవన్ కళ్యాణ్ అనేది మనకు అర్థమవుతుంది కదా 14లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఓటేయండి అనుభవం ఉందని చెప్పి చెప్పినోడే మళ్ళీ 19కి వచ్చేప్పటికి తూచని ఎందుకన్నాడు బీజేపీకి ఓటేయమని చెప్పని కాంగ్రెస్ విముక్త భారత్ అని చెప్పి చెప్పినాడు 2019లో బీజేపీ విముక్త భారత్ అని చెప్పిన ఎందుకన్నాడు 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దన్నావు 2019లో కూడా ఓటేయొద్దన్నావు కానీ ప్రజలు 14లో విన్నారని నువ్వు అనుకున్నావు ఆ భ్రాంతిలో ఉన్నావు 19లో కూడా నా మాట వింటారని చెప్పి అనుకున్నావు కానీ మీ అందరికీ మీ పాపపు పరిపాలనకి 2014 నుంచి 19 వరకు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో బాధలు పడ్డ ప్రజలు ఎంత తిరగబడ్డారో చూసినా కూడా మీరెన్ని విషపు మాటలు విషం చిమ్మినా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ కలిసి ఎంత విషం చిమ్మినా కూడా ప్రజలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో స్థానం ఇచ్చారో చూశారు 24లో కూడా ఖచ్చితంగా అదే స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో సుస్థిరం చేసుకున్నారు ఆయన ఉన్నది ఎక్కడ కేసీఆర్ పాలనలో కదా ఆయన ఈ పాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడున్నాడు ఆయన కేసీఆర్ పరిపాలనలో కదా ఆయన ఉన్నది ఆయనకి ఇక్కడ ప్రభుత్వం ఏం సంబంధం ఇక్కడ రాజకీయ నాయకుడు ఆయన పార్టీ ఇక్కడ పెట్టాడు ఇక్కడ రాజకీయ నాయకుడు అంతవరకే ఆయన ఈ పాలనలో లేడు ఈ పాలనలో ఉండలేదు రెండోది ఆయన చేతితో ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టుగా నన్ను సభ అడ్డుకుంటున్నారు సభ ఎక్కడ అడ్డుకున్నారు ఇప్పుడు ఎన్ని సభలు జరిగినాయి ఈ మధ్య కాలంలో ఈ కాగితాలు తీసుకునే పని జనాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కార్లు వేసి జనాలను ఎక్కించుకొచ్చి అర్జీలు ఆళ్లే రాసి తీసుకొచ్చి ఇక్కడ తంతు ఇటు నడుస్తుంది కదా ఈ తంతు అన్ని చోట్ల నడుస్తుంది కదా ర్యాలీలు పెట్టుకుంటున్నావు కదా
ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నావు కదా, నర్సరావుపేట వెళ్తున్నావు, ఇంకో ఊరు వెళ్తున్నావు, ఇంకో ఊరు వెళ్తున్నావు, ఊరేగింపులు చేస్తున్నావు, రంకిలేస్తున్నావు. ఎక్కడ ఎక్కడ అడ్డుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎక్కడ అడ్డుకుంది? అరే పొద్దున్నే హోటల్కి వెళ్ళి బాబు నీకు అర్చలు ఇస్తాను ఏదో ప్రోగ్రామ్ తంతు పెట్టావు కదా తంతుకెళ్ళమంటే మా వాళ్ళని వదిలిపెడితే కానీ వెళ్ళని చెప్పింది ఎవరు? ఎప్పుడైతే సిచ్యువేషన్ టెన్స్ అవుతుందో విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రజలు భావోద్వేగాలతో రోడ్ల మీదకి వచ్చే స్థితిలో ఉన్నారు, టెన్స్ పెరుగుతుంది. కాబట్టి సార్ మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు అలదడి సృష్టించాలనుకున్నారు, గొడవలు రేపుతాకు ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. మీరు వచ్చిన పని రాజకీయ కార్యక్రమం కోసం మీరు రాలేదు, అలదడి కోసం వచ్చినట్టున్నారు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడు ఇచ్చారు? సాయంత్రం కదా నోటీస్ ఇచ్చింది, పొద్దున్న ప్రోగ్రాంకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాలి కదా. పవన్ కళ్యాణ్ గౌడ్ గారు చెప్తున్నాం, నువ్వు ఎన్ని సినిమా డైలాగులు కొట్టినా చంద్రబాబు కోసం ఎన్ని తంతులు చేసినా ఇక్కడ లాద్రేవుడు బెదిరేవుడు కదిరేవుడు కూడా ఎవడు లేడు. అరే ఆయన ప్రాథమిక హక్కు, చాలా కేసులు మనం చూశాం, కిరాతకంగా పసిపిల్లల్ని మర్డర్లు చేసిన వాళ్ళు, బస్సులో 30 మందిని 8 మందిని పెట్రోల్ పోసి అంటించేసిన వాళ్ళు, వాళ్లే కోర్టులు న్యాయస్థానాలను అభ్యర్థిస్తుంటారు. వీళ్ళందరూ వెళ్తాక పెద్ద విషయమే ఉంది? వాళ్ళ ప్రాథమిక హక్కు అది. శిక్ష పడ్డా కూడా ఎంతో మంది కరడుగట్టిన నేరస్తులు రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టుకుంటారు. అది ప్రాథమిక భారతదేశంలో ప్రతి పౌరుడికి అది క్రిమినల్ అవని క్రిమినల్ కాకపోని ప్రాథమిక హక్కు అది. దానికి మనకేమైనా చెప్పాలేంటి? ఈయన చెప్పాలేంటి? ఖచ్చితంగా చంద్రబాబు ప్లేటర్లు మాట్లాడతాడు, ఫీజు ఆయన పెడతాడు, ఏమన్నా పెడతాడు, పెద్ద విషయం ఉంది ఇదంతా కూడా. మనకు తెలియని తంతు ఏంటిది? 3 రోజులు అక్కడ తంతు అయింది, ఇక్కడ 1 రోజు 2 రోజులు ఇక్కడ తంతు నడుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్లు మళ్ళీ మావలే, మళ్ళీ ఎప్పుడో చంద్రబాబుకి మళ్ళీ చికాకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి రేజ్ అవుతున్నాడు లేకపోతే ఉత్తరాంధ్రలో రేజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు మళ్ళీ దిగిపోతాం మనం, మావలేకి ఇదంతా.